హలో అండి, నేను మీ వివేక్ని. ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త వంట చేస్తున్నా. ఆ కొత్త వంట పేరు రవ్వ కేక్. ఆ రవ్వ కేక్ చాలా స్పాంజీగా, తీపిగా, ఇంకా మంచిగా, ఇంకా అందరికీ ఇష్టపడేంత బాగుంటుంది. ఆ కేక్ అంటే ఇష్టం ఉండదు, ప్లస్ అది హెల్త్కి కూడా బ్యాడ్. అందుకని ఈ రవ్వ కేక్ చేసుకుంటే స్టిట్టు మైదా కేక్ లాగానే ఉంటుంది, కానీ అది హెల్త్కి మంచిది, ప్లస్ చాలా పీపుల్కి నచ్చిద్ది కూడా. ఇంకా మనము కేక్ చేద్దాం చూద్దామా. మనం ముందర ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ తర్వాత నేను చెప్తాను ఏమేమి వేసుకోవాలో. ముందర మనము ఒక కప్పు ఉప్మా రవ్వ, అది కూడా మేము మిక్సీలో వేసుకొని నలుపుకున్నాం, ఎందుకంటే అవి గట్టిగా ఉండకుండా మెత్తగా ఇలా పడిపోయేటట్టుగా. హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాం, అది కూడా మనం మిక్సీలో వేసుకొని చేసుకున్నాం, ఎందుకంటే అవి కూడా గరుగ్గా ఉండకుండా మనకి. మీరు రెండు టీ స్పూన్లు మైదా పిండి తీసుకొని, మీకు మిల్క్ పౌడర్ ఉందంటే మిల్క్ పౌడర్ అయినా తీసుకోండి. అరకప్పు పెరుగు కూడా తీసుకున్నా నేను. ఇది ఇంకో అరకప్పు పాలు కూడా వేసుకుందాం. పావు కప్పు ఇది టిఫిన్ ఆయిల్. ఇంకేం ఆయిల్ తీసుకోకూడదు. ఇంకా బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, ఆర్ ఘీ ఉంటే ఘీ కూడా వేసుకోకండి. ఓన్లీ టిఫిన్ ఆయిల్ ఆర్ బటర్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి, ఎందుకంటే అది రుచిగా బాగా టేస్ట్ వచ్చేటట్టు చేస్తుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇంకా మన పిండిని కలుపుకున్నప్పుడు ఏమి చిన్న చిన్న ఉండరాల్లాగా ఉండకుండా కలుపుకోండి, ఇలా జారిపోవాలి వెంటనే. ఆ తర్వాత టేస్ట్ కోసం మనము మీ ఇష్టమైన 2-3 టీస్పూన్స్ అయినా వేసుకోండి, కానీ నేను వేగించుకున్న కిస్మిస్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే హెల్త్కి మంచివి. మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట మనము ఒక ప్లేట్ పెట్టుకొని, ఏదో ఒకటి పెట్టుకొని సెటిల్ చేసేసుకుందాం. అంతలోపు మనం మన కేక్ పాన్ పెట్టుకుందాం. మనం ఇలా ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేస్తాం. మాకు కేక్ ట్రే లేదు కాబట్టి మేము ఇలాంటి బౌల్ యూజ్ చేసుకుంటున్నాం. ఇలాంటి బౌల్ అయినా మనకి కేక్ వస్తుంది. ఇంకా వెనక ఫ్లాట్గా ఉంది చూసారా, ఇలాంటి తీసుకోండి, అప్పుడే మనకు మంచి కేక్ వస్తుంది. అప్పుడు మనం కొంచెం నూనె వేసుకుందాం. తర్వాత మనం స్ప్రెడ్ చేసేసుకున్నామా, స్ప్రెడ్ చేసుకున్నప్పుడు బటర్ పేపర్ తీసుకోవాలి. ఈ బటర్ పేపర్ తీసుకోండి. మీకు బటర్ పేపర్ లేదనుకోండి, మీరు మైదా పిండి అయినా తీసుకోండి, వడపిండి అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, కానీ మన 30 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు మన కేక్ బ్యాటర్ ఎలా ఉందో చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మనం బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకుందాం. ఇంకా మనం ఒక బేకింగ్ పౌడర్ కూడా ఒకటి వేస్తాం. మనం ఈ రెండింటిని తగ్గించుకుందాం. ఇలా మనం జల్లించుకున్న తర్వాత మళ్ళీ మనం కలుపుకుందాం ఒకసేపు. చూసారా, మనం
గట్టిగా ఊపిరి జారింది, కనుపటి జారట్లేదు, అంటే గట్టిగా అయింది అనుకంటే ఈ బొంబాయి రవ్వ మొత్తం మన పాలేస్తాం కదా అని కొంచెం పీల్చుకుని మనం పాలని 2 స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం 2 కొన్ని స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకొని మనము ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా చిన్న చిన్నగా మన కేక్ని మనం చేసిన తర్వాత చిన్న చిన్నగా వస్తాయి, అవి రాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. మనం ఇలా గ్యాస్ వెలిగించుకోవాలి, ఎందుకంటే ఏదో ఒక బౌల్ కానీ మన పెట్టుకున్నాం కదా మన బ్యాటర్ కనుక పెద్దగా ఉంటే సరిపోవచ్చు. నేనైతే మా హీలక్స్ బౌల్ తీసుకున్నాను. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకోవాలి మనం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది, మనం చూద్దాం అది వేడెక్కిందో వేడెక్కలేదు. ఎక్కింది. ఇప్పుడు మనం బ్యాటర్ 30 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకుందాం. 30 మినిట్స్ మనం లో ఫ్లేమ్, అది కూడా 30 మినిట్స్ మనం కుక్ చేద్దాం. అసలు నేను మిడిల్లో వచ్చాను, చూద్దాం ఎలా వచ్చిందో, ఎలా బేక్ అయిందో చూద్దామని వచ్చా. ఎలా బేక్ అవుతుందో చూద్దాం. చూసారా ఎంత బాగా బేక్ అవుతుందో పొంగులుగా. చూద్దాం అసలు ఎంత అయిందో. చూసారా చాలా తడిగా ఉంది, ఇంకా అసలు బేకే కాలేదు. మనం కొద్దిసేపు ఇంకోసేపు చూద్దాం. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ రాదు. ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయింది, మనం చూద్దాం ఎలా వచ్చిందో. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో చూద్దాం ఒక్కసారి. చూసారా ఎంత కొంచెం అతుక్కుందా అంటే బాగా వచ్చినట్లు. ఇప్పుడు మనం ఒక అప్పల్ మనం తీసుకొని డెకరేటివ్ చేసుకుందాం. చల్లటి గుడ్డ ప్లస్ అది కూడా మంచిగా సాఫ్ట్గా ఉండే గుడ్డని తీసుకొని మన హార్డ్గా ఉన్నప్పుడే మనం కేక్ పైన వేసుకొని చల్లగేంత వరకు చూద్దాం. ఫ్రెండ్స్ మన కేక్ చల్లారండి, మనం తిప్పి వేరే గిన్నెలో వేద్దాం. ఇలా వచ్చింది మన కేక్, మనం తీసుకొని చూద్దాం. నేను చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తున్నాను. మీకు చాక్లెట్ సిరప్ లేకపోతే మీరు డ్రై ఫ్రూట్స్తోనే డెకరేట్ చేసుకోవచ్చు. మనం ముందర ఎలా ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు గ్రేట్ చేసి వేస్తున్నా. నేను బాదం పప్పు కూడా గ్రేట్ చేస్తున్నాను. మనం ఒక చోట కట్ చేసి చూద్దాం ఎలా ఎంత సాఫ్ట్గా వచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకా బాగుంది చూసారుగా మన కేక్ని ఎంత బాగుందో. నేను టేస్ట్ చేసుకొని చూసా, సాఫ్ట్గా ఉంది, తీపిగా ఉంది, చాలా బాగుంది కూడా. మీరు మీ ఇంట్లో చేసుకొని తిని అక్కడ కింద కామెంట్స్ రాయండి. మీకు ఇది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.